ఆదికాండం 42వ అధ్యాయము 42వ అధ్యాయం 35వ వచనం 35 వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఇంటికి వచ్చేసారు. యాకోబు దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ గోనెలు విప్పారు. ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండే వారి గోనెలోనే ఉండేను యోసేపు కట్టించేశాడు. ఎవరి రోకల మూట వారి గోనులోనే యోసేపు దగ్గరుండి అన్నలకి, అన్నలందరికీ ఆహార పదార్థాలు సరిపోయినట్టుగా ధాన్యాన్ని కట్టి అందులో వాళ్ళు చెల్లించిన రోకలు డబ్బుని వాళ్ళ మూటల్లోనే, వాళ్ళ వాళ్ళ మూటల్లోనే వాళ్ళ వాళ్ళ డబ్బులు కట్టేశాడు. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూసి, ఆ రోకల మూటలు చూచి, ఆ రోకల మూటలు చూసి, ఆ డబ్బు మూటలు చూశాడు యాకోబు. భయపడిరి, భయపడ్డాడు. ఒక విషయం ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తాను. జీవితంలో సంభవించే పచ్చనిజాలు. ఎర్రని కూర గురించి తన అన్న అయిన యాషావును మోసం చేశాడు. గొర్రె చర్మం ధరించుకొని యాషావు ఒంటి నిండా రోమాలు గలవాడుగా ఉంటాడు కనుక అతనికి రావలసిన, అతని తండ్రి తడివి ఎక్కడ యాకోబును పసిగడతాడు అని చర్మాన్ని కప్పుకొని తండ్రి దగ్గర ఆశీర్వాదాలన్నీ పొందేస్తాడు. యవనంలో ఉన్నాడు, మంచి యవన దశ అది. ఆ తర్వాత తల్లి మాటతో తన మేనమామ పద్దనరాములో ఉన్నాడు కనుక అక్కడ కొంతకాలం దాగి రావాలని, లేకపోతే యేషావు తనను చంపేస్తాడని అన్నయ్య మామయ్య దగ్గరికి వెళ్ళాడు. మామయ్యను మోసగించాడు. మచ్చలు గల, మచ్చలు లేని గొర్రెలు. యాకోబు అంటే మోసగాడు అని బైబిల్లో పిలువబడింది. కానీ భార్యలు, పిల్లలు, ఆ తర్వాత కుమారులు, వాళ్ళ వివాహాలు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాండ్రు వచ్చిన వయసు వచ్చింది యాకోబుకి. వెంటనే యాకోబు కొడుకుల మీద ఉన్న అపనమ్మకం మీకు తెలుసు, యోసేపుని ఎవరో ఏదో క్రూర జంతువు వచ్చి చంపేసింది అని అబద్ధం ఆడి అతన్ని మృతుల లోకానికి వెళ్ళినట్టుగా అంత భయంకరంగా వాళ్ళు మానసికంగా యాకోబును ముంచారు. ఎందరినో మోసగించిన యాకోబు తన పిల్లల ద్వారా మోసగింపబడ్డాడు. అంటే తల్లిదండ్రులు తప్పిదాలు చేస్తే ఆ తప్పిదాలు వాళ్ళ గర్భం నుంచి వచ్చిన పిల్లలు కూడా వాటిని చూసి నేర్చుకుంటారు. తన కన్న తండ్రిని మోసం చేసిన యాకోబు, తోడబుట్టిన యాషావుని మోసం చేసిన యాకోబు, మావయ్యను మోసం చేసిన యాకోబు కుమారుల దగ్గర మోసపోయాడు. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకుంటుంది అని దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. తప్పులు చేసేసాము, ఏమీ జరగదు అని మనం అనుకుంటాం. దేవుడు క్షమించేస్తాడు అని కూడా అనుకుంటాం. కొన్ని ఏ తప్పులైతే నువ్వు చేసావో
అదే తప్పులు నీ గర్భవాసం నుండి వచ్చిన వాళ్ళు కూడా చేస్తారు నిన్ను మోసం చేయటానికి. ప్రతి కుటుంబము కూడా ఈ విషయాన్ని పితరుల జీవితాలలో కుటుంబాలలో జరిగినటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. లోకమంతటినీ మోసం చేశాను, లోకమంతా ఎవరు సంపాదించలేనంత సంపాదించాను అనుకున్న ప్రతి వాళ్ళు కూడా అలాగే సంపాదనతోనే మోసపోయారని చరిత్రలో ఎన్నో వివరణలు, రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి. వృద్ధాప్యము అంటే మరణించే రోజులు ఆసన్నమైనప్పుడు నేరస్తులు మోసాలతోనూ అబద్ధాలతోనూ మాయలతోనూ జీవితాలలో అలవాటు పడిన వారు వారి వృద్ధాప్యానికి వచ్చేసరికి అవన్నీ గుర్తొస్తాయి. చేసిన తప్పుకు తగిన ఫలము అనుభవించక తప్పదు. అలాగే మన పూర్వీకులలో రాజైన దావీదు ఎన్ని బత్షెబ విషయంలో ఎంత ఘోరం చేశాడో మనందరికీ తెలుసు. బత్షెబ కొరకు ఆమె భర్తనే ఉరియాను చంపించాడు. చివరికి తన కొడుకు చేతిలో చంపబడతాననే భయంతో, కొడుకు మీద ఉన్న మమకారం ప్రేమతో తానే కోట విడిచి అరణ్యానికి వెళ్ళిపోయాడు. చాలా బాధలు అనుభవించాడు. చాలా వరకు ప్రతి వ్యక్తి చేసినటువంటి పాపాలకు ఫలము భూమి మీద కూడా నీ జీవితంలో అనుభవించక తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ ఒకరినొకరు కోరికలతో కలుసుకున్నప్పుడు ఇద్దరిలో ఏ ఒక్కరిలో ఎయిడ్స్ ఉన్నా ఎదుటి వ్యక్తికి కూడా ఎయిడ్స్ సంభవిస్తుంది. నేరం చేశారు. కారణం, నువ్వు తప్పు చేసావు కనుక ఫలాన్ని అనుభవించక తప్పదు. ఆ రోగంతో భూమి మీద ఆనాటి నుంచి ఎయిడ్స్ ఉందనేటటువంటి బెంగతో, మానసిక రుగ్మతతో రాత్రుల్లో నిద్రపోక నిన్ను తొందరగా మరణించాలా అనే ప్రశ్నలతో తన యవ్వన కాలాన్ని గడుపుకుంటున్న ఎందరో ప్రపంచంలో ఉన్నారు. దానికి మందు లేదు. అలాగే క్యాన్సర్, దానికి మందు లేదు. కొంతకాలం బ్రతకటానికి కావలసిన మందులు వాడాలి. ఎయిడ్స్లో 15 సంవత్సరాల వరకు నీ ఆరోగ్యాన్ని, అంటే నువ్వు మరణించకుండా కాపాడబడడానికి 15 ఏళ్లకు వరకు జీవించే మందులు మాత్రమే ఉన్నాయి. దాని వ్యాక్సిన్ లేదు. WHO ప్రెసిడెంట్ అంటున్నాడు, సెక్రటరీ అంటున్నాడు, ఈ కరోనా ఆగుతుందా, ఎంతకాలం అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు నిన్న. మనుషులు చేసిన తప్పులకి ఫలాన్ని మనుషులు భూమి మీద కూడా అనుభవించాలి. నీ మనస్సు మారి క్రైస్తవుడు అయి నీ పాపక్షమాపణను క్రీస్తును అంగీకరిస్తే నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళతావు. అలానే భూమి మీద అదే తప్పును నువ్వు కంటిన్యూ చేస్తుంటే నీకు అది ఎప్పటికైనా కీడుని తెచ్చిపెట్టక మాందు. పిల్లలు చూడగానే, ఈయనిచ్చి పంపించిన డబ్బును చూడగానే వాళ్ళ మూటల్లో భయపడిపోయాడు యాకోబు. ఏమంటున్నాడు? వారును వారి తండ్రియు
వారును వారి తండ్రియు వారు తండ్రియు ఆ రూకల మూటలు చూచి ఆ రూకల మూటలు చూచి భయపడిరి భయపడిరి అప్పుడు వారి తండ్రిని యాకోబు యాకోబు అంటున్నాడు కొడుకులతో వారిని చూచి మీరు నన్ను పుత్రహీనుడిగా చేయిచున్నారు అక్కడ ఒక తమ్ముడు తెలిసి వచ్చేసారు యోసేపు ఇక్కడికి వచ్చి ఈ తమ్ముడిని తీసుకెళ్తే గాని ఆ తమ్ముడిని వదలడు అని అతని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడాడు భయపడిపోతున్నాడు మానవ తప్పిదాలు అనేక సార్లు మనిషిని భయపెడతాయి ఏ నేరం చేసినా అది చట్టానికి దొరికినా చట్టానికి దొరక్కపోయినా ఈ పాపాలు మనిషిని భయపెడుతూనే ఉంటాయి బయటికి మనం మేకపోతు గాంభీర్యంగా బ్రతకొచ్చు కానీ అంతఃకరణం ఆలోచనలోనే ఉంటుంది ఎప్పుడు తప్పు చేసే ప్రతి ఒక్కరిని నేను అదే నిర్దేశించి చెబుతున్నాను పాపాలు చేయటం క్షమాపణ ఉందని అనుకోవటం కంటే పాపాలు ఆపేయటం మంచిది లేకపోతే అది బ్రతుకు కాలం అంతా మనల్ని నానా బాధలకు గురి చేస్తుంది యాకోబుకు మార్పు ఒకటి అన్న బాధ అన్న దగ్గరికి వెళితే అన్న చంపేస్తాడేమో అని బాధపడ్డాడు దానికి ఎంత ప్లాన్ మాస్టర్ ప్లాన్ వేశాడో మీకు తెలుసు గత చరిత్రలో ఇప్పుడు తాను చేసిన పాపాలకు నివృత్తి కనుక పాపము చేయబోయే ముందు ఒక్కసారి ఆలోచించండి దిశని చూశారు నలుగురు ఆమె పేషో ఏదో చేయించుకోవటానికి వెళ్ళింది కొంచెం లేట్ అయింది రావటానికి వీళ్ళెప్పుడే నలుగురు ప్లాన్ వేసేసారు అనుభవించినంత వరకు అనుభవించారు వాళ్ళ కోరిక కామవాంఛలు తీర్చుకున్నారు అది మొదటి నేరం ఇంకా మొదటి నేరం ఆమెను చూడగానే ఆమెను వ్యామోహించటం ఒక స్త్రీని మోహపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయమందు వ్యభిచరించుచున్నాడు కాడా బైబుల్ అండి మానసిక వ్యభిచారం జరిగింది ఆ మానసిక వ్యభిచారం వీళ్ళని రెచ్చగొట్టింది పురుగొల్పింది శారీరక వ్యభిచారం చేశారు రెండో తప్పది ఇక మూడో తప్పు చంపేశారు నాలుగో తప్పు మనం నేరస్థులంగా దొరకకుండా ఉండాలి అంటే శరీరాన్ని తగలబెట్టాలని తగలబెట్టేశారు ఒక నేరం చేస్తే దాన్ని కప్పుకోవటానికి చాలా నేరాలు చేయవలసి ఉంటుంది ఒక నేరం చేసిన వ్యక్తి దాన్ని కప్పుకోవటానికి మరికొన్ని నేరాలు చేయాలి అని చివరికి చట్టంకైనా దొరుకుతాడు చట్టానికి ముందే దేవునికి దొరికిపోతాడు కనుక ప్రతి ఒక్కరూ మన పూర్వీకుల చరిత్రను మనం చూసినప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ముగిశాయి ఎలాగ ఆరంభమయ్యాయి ఎలాగ పొరపాట్లు జరిగాయి ఆదాము నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాం దేవుని పిల్లలారా దేవుని రాజ్యాంగంలో ఉన్న సందర్భాలన్నీ నా పిల్లలకు నేర్పించాలి మీరు మీ పిల్లలకు చిన్ననాటి నుండి నేర్పించండి విస్కీ అని బ్రాందీ అని ఏదేదో తాగుతూ ఉంటారు అలవాటు లేని వాళ్ళ దగ్గరికి దాన్ని తీసుకురాగానే వాళ్ళు వాంతి చేసుకుంటారు ఆ వాసనకి అదే ఆ జీవితాన్ని కంటిన్యూ చేయాలి పాపాన్ని చూడగానే
నీకు అసహించుకునే సెన్స్ రావాలి. మందు చూడగానే వామిటింగ్ సెన్సేషన్ ఎలాగైతే నీకు వస్తుందో, పాపాన్ని చూడగానే పాపం చేయాలని అనుకునక ముందే నీకు ఆ సెన్సేషన్ రావాలి, నేను ఇది చేయకూడదు అని. రోకలు చూడగానే తప్పులు చేసిన కొడుకులకి బుద్ధి వచ్చింది, తన యవ్వన కాలంలో చేసిన తప్పులు యాకోబుకి గుర్తొచ్చాయి. అంటే ఎలాంటి విషమ పరిణామాలు, కొడుకు చూస్తే ఈజిప్ట్లో వదిలేశాడు కొడుకుని, చిన్నవాడు బెన్యామీన్ అందరికంటే చిన్నవాడు తన దగ్గర ఉండిపోయాడు, ఇప్పుడు వీడిని కూడా తీసుకెళ్ళాలి, పోను అక్కడ ఆడిని వదిలేద్దాం భయపడిపోయి అనుకుంటే యాకోబు చచ్చిపోతాడు. అలాని యాషావుని బెన్యామీనుని పంపితే వీళ్ళు కొడుకుల మీద నమ్మకం లేదు, కుట్రదారులు వీళ్ళు, నేరస్తులు వీళ్ళు, తొడబుట్టిన వాడిని చంపారు, అలమటించిపోతాడు, భయాందోళన వచ్చేసింది, నేరం చేసిన పిల్లలకి వచ్చింది, వాళ్ళని కన్న తండ్రికి వచ్చింది, వాళ్ళ మూటలలో రోకల మూటలు కనబడినప్పుడు. ఓకే, ఇక వాళ్ళ డిస్కషన్ విందామండి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, కొడుకుళ్ళు చూస్తున్నాడు, చూసి ఏమంటున్నాడు, మీరు నన్ను పుత్రహీనుడుగా చేయుచున్నారు, ఎందుకురా మరలా నాకు ఈ వేదన, ఇన్ని సంవత్సరాల తర్వాత అక్కడ కొడుకును వదిలేసి వచ్చారా, పుత్రహీనుడిని చేస్తున్నారా మీరు, మీరిప్పుడు మాయ చేశారో తెలీదు, వాణ్ణి కూడా అక్కడ చంపేశారో తెలీదు, లేదంటే ఏదైతే క్రూర జంతువు ఏదైనా చంపేసిందా వెళ్ళే మార్గంలో అని, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు, మీ మాటలు నేను నమ్మలేను అంటాం. ఏమండి అబద్ధాలు ఆడేవాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎంత నిజం చెప్పినా మనం వద్దరా అబద్ధం ఆడొద్దు, వద్దు అబద్ధం ఆడకంటాను, ఎందుకంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని తెలుసు. ఆ అబద్ధం ఆడలేదని నువ్వు చెప్పడం కంటే అబద్ధం మాట తప్పిపోకుండా ఉండటమే మంచిది కదా, క్షణికమైన సంతోషం కోసం దిశ కేసులో నలుగురు తుపాకీలతో కాల్చబడ్డారు. ముగింపు ఇంత తీవ్రస్థాయిలో ఉంటుందని వాళ్ళు ఆలోచించారా? అమ్మాయిని చూసినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి టెంప్టేషన్, ఆమెను వాడుకోవాలి అని ఏమనుభవించావురా? కొన్ని క్షణాల సంతోషం కోసం కొన్ని సంవత్సరాల మీ భవిష్యత్ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నారు కదరా, తప్పు మీ బ్రతుకును మండించింది, చంపేసింది, లేకుండా చేసింది. మిమ్మల్ని కన్నవారు, మిమ్మల్ని కట్టుకున్నవారు అందరికీ శిక్ష, శిక్ష అందరికి అమలు జరిగింది. వాళ్ళలో ఒకడు తండ్రి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, ఆ కుటుంబం బ్రతికినంతకాలం, ఆ భార్య బ్రతికినంతకాలం కడుపుతో ఉంది అప్పటికే, ఎంత మానసిక వ్యధ అనుభవించాలి. తప్పు చేసే ముందు ప్రతి ఒక్కరూ ముగింపును కూడా ఆలోచిస్తేనే మానేస్తాడు. ఈ భయంకరమైనటువంటి దరిద్రపు సినిమాలు చూసి తప్పించుకోవచ్చు అని, కొన్ని కేసుల్లో నేరస్తులు తప్పించుకుని బయట తిరుగుతుంటే వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారా మీరు? ఏమండి, ఎవడైనా భూలోకంలో ఉన్న చట్టాన్ని కళ్ళు కప్పినా దేవుని చట్టం చాలా గొప్పది. నీ ఆలోచన రాకముందు నుంచి నువ్వు పొరపడుతున్నావు అనేది నీ మీద నిఘా దేవునికి ఉంటుంది. మీకు తలంపు రాకముందే మీ ఆలోచనలన్నీ నాకు
తెలిసిపోతాయి. నేను కూర్చుంటుటా, నేను లేచుటా నీకు తెలుసును, నేను పడుకోవటం మీకు తెలుసు అంటాడు దావీదు. దేవుని పిల్లలారా, ప్రతిదీ దేవుని కళ్ళకు ప్రత్యక్షం, ప్రకృతి సాక్ష్యం. ఏ చెట్టు కింద అయినా, ఏ పుట్ట ప్రక్కన అయినా, ఏ గదిలోనైనా నువ్వు పరుండే మంచం ప్రకృతి, కట్టబడిన గది ప్రకృతి, దానికున్న లైట్లు ప్రకృతి, దానికున్న తలుపులు ప్రకృతి, దానికున్న ఫ్యాను ప్రకృతి, ప్రకృతిలో నుంచి వచ్చేవన్నీ. ఒక సందర్భంలో ధనవంతుడి గురించి మాట్లాడుతూ మీకు ఒక మాట చెప్పాను. కూలి అని కూలి ఇవ్వకపోతే ఆ కూలి కేక వేస్తుందట, కేకలు వేస్తుందట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 4వ వచనం 4వ వచనం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక. మీ చేలు, మీ భూములలోకి వచ్చి పంట కోసారే, ఆ పంట కోసిన పనివారికి ఇయ్యక, కూలి ఇవ్వక. మీరు మోసముగా బిగబట్టిన కూలి, మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది నాతో చెబుతుంది. మీ కోతవారి కేకలు, మీరు బిగబట్టిన కూలి సాక్ష్యం ఆ మనీ, మీ పొలం సాక్ష్యం, మీ పంట సాక్ష్యం, కేకలు వేస్తుంది. మీ కోతవారి కేకలు, మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో, ప్రభువు చెవులలో చొచ్చియున్నవి. ప్రపంచాన్ని భయంకరంగా కుదుపు వేస్తూ కోట్ల మందికి పాకిన ఈ కరోనా తన రూపాలు మార్చుకుంటుంది, లక్షలకు లక్షల్ని చంపేస్తుంది. కేకలు ప్రకృతి సాక్ష్యం. అలాగే బైబిల్లో మీరు బిగబడితే గోడలు అరుస్తాయా, దూలాలు అరుస్తాయా, గోడల సమాధానం చెప్తాయనే సందర్భాన్ని చెప్తాడు దేవుడు ప్రవక్తల గ్రంథాల్లో. మీరు బిగబట్టారు చూసారా, మీరు తప్పు చేశారు చూసారా, ఆ తప్పుకు సాక్షి వాడు పడుకునే ఇల్లు, వాడి కట్టబడిన ఇంటికి టాప్ వేయడానికి కిందని దూలాలు పెట్టుకుంటాడు. ఆ దూలాల కింద పడుకుంటాడు గోడల మధ్య, అప్పుడు మాట్లాడుకుంటున్నాయట. ఏమని? గోడలు మొరపెడితే దూలాలు సమాధానం చెబుతాయట. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11 హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం గోడలలోని రాళ్ళు, గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. వీడు నేరస్తుడురా. ఏంటండి ఇలాట నేరస్తుడికి మనం గోడలుగా కట్టబడి వీడిని సంరక్షిస్తున్నావేంటి మనమని? గోడలలోని రాళ్ళు మొర్రపెట్టగా దూలాలు ఏమంటున్నాయట? వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. మనమే సాక్షులుగా ఉండాలి వీడి శిక్ష అనుభవించే కాలానికి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎవరూ లేరు, ఎవరూ చూడలేదు, ఎవరికీ తెలియదని నువ్వు నేరం చేస్తే ప్రకృతికి తెలిసిపోయింది. ఈ మానవ చట్టాలకు సాక్ష్యాలు కావాలి. మానవ చట్టాలు కొనుక్కుంటున్నారు ఈరోజు డబ్బున్న వాళ్ళు. వాళ్ళు ఏ నేరం చేసినా నేరం కాదు అది. వాళ్ళకి భయపడుతున్నాయి ప్రభుత్వాలు. కానీ దేవుని చట్టం, నీకు ఆలోచన రాకముందే దేవునికి వచ్చింది, ప్రకృతికి వచ్చింది. వాళ్ళు ముందు నుంచి దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎవరు దేవుని కుమారులు అని వెతుకుతుంటే అందరూ నీచ నికృష్టపోయే. అతడా దేవుని కుమారుడు, ఈమె దేవుని కుమార్తె.
గుడ్డలు ఇప్పుడు రోడ్డు మీద గింతుతున్నది. ఒళ్ళంతా రోడ్డును పోయే వాళ్ళకి చూపించేటట్టుగా, కుదించేటట్టుగా నీ అవయవాలను చూపించుకుంటూ నువ్వు పొంగిపోతున్నావే. ఎంతమంది నీ వలన వ్యామోహానికి గురవుతున్నారు, ఎంతమంది తమ మనసులను చెరుచుతున్నారు. దీనంతటికీ ప్రకృతి సాక్ష్యం. దేవుడా, నీ పిల్లలు లేరయ్యా అమెరికాలో. దేవుడా యజమాని, నీ పిల్లలు లేరయ్యా చైనాలో, రష్యాలో, గ్రేట్ బ్రిటన్లో, ఇటలీలో, ఇండియాలో, ప్రపంచ దేశాలలో 760 కోట్ల మందిలో ఎవరు దేవుని పిల్లలు అని మేము చూస్తుంటే ఎవరు దొరకలేదయ్యా. వాట్ అబౌట్ ఇండియా? ఇండియాలో ఉన్నారు. క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధ జనంగా నా పిల్లలు ఉన్నారు. దైవ చిత్తాన్ని, దైవ ఇష్టాన్ని నెరవేర్చటానికి బైబిల్ని మొదటి నుంచి రంగరించి నూరిపోస్తున్న నా పిల్లలు ఉన్నారు. వాళ్ళు దేవుని కుమారులు. వాళ్ళని దేవదూతలు పరలోకమునుడు తొంగి చూస్తుంటే ప్రకృతిలోని దేవదూతలు పరీక్షిస్తున్నారు. రాత్రి అయింది కనుక నిద్రపోతాం. ఇందాక పాఠంలో ఎన్నో వ్యర్థాలు ఉన్నాయి సృష్టిలో. అవన్నీ భూగోళానికి రాకుండా భూమికి ఎందుకుంది? రక్షణ వలయం, పొలిమేర. భూమికి పొలిమేరలు దాటొద్దన్నాడు. బయటికి వెళ్తే పొలిమేర దాటి నువ్వు గగనతలంలోకి వెళ్తే ఆస్ట్రాయిడ్ నిన్ను కొట్టచ్చు, ఆక్సిజన్ లేక చనిపోవచ్చు. అది దట్ ఇస్ నాట్ ఎ సేఫ్టీ ప్లేస్. రక్షణ చక్రం కొన్ని లక్షలు లక్షలు ఆస్ట్రాయిడ్స్ భూమిని పగలు రాత్రి అనకుండా తాకటానికి వస్తుంటే మండించి బూడిద చేసి సముద్రానికి ఇసురుతుంది. మూడింతలు నీళ్ళు ఎందుకు పెట్టాడో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన చేసిన మల్టీపర్పస్ స్కీమ్ అయింది. నేలను పరిశుభ్రపరచటానికి, మానవుల కలుషితం కుళ్ళంతా కడిగేయటానికి ఉప్పు సముద్రం మూడొంతులు ఉంది. నేల ఒక వంతే. ఆ ఒక వంతులో ఉన్నవాళ్లే ఓజోన్ను చింపేశారు, తప్పులు చేసి ఓజోన్ను చింపేశారు. ఫ్యాక్టరీలు పెట్టి, సిగరెట్ ఫ్యాక్టరీలు పెట్టి, భయంకరమైన రసాయనపు గ్యాసెస్ను విడిచిపెట్టి ప్రకృతికి హాని కలిగించే అధిక లాభాల కోసం ప్రకృతి పాడైపోతే నాకేంటి అని ప్రకృతిని పాడు చేసిన ఈ దుర్మార్గులందరి చరిత్ర ఈ లాక్డౌన్ కాలంలోనే తెలిసింది మనకి. కానీ ప్రభుత్వాలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాయి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని. ఫ్యాక్టరీలు బంద్ అయిపోయాయి, అన్నీ బంద్ అయిపోయి ఓజోన్ పొర మళ్ళా కవర్ అయిపోయింది. అయ్యో అయితే మనం ఓజోన్ కాపాడుకుందామని ఒక దేశమైనా అంటుందా? అందు దోపిడి, దోపిడి. ఏ దేశం చూసినా దోపిడి. చైనా దోపిడి, అమెరికా దోపిడి, రష్యా దోపిడి. దోపిడి విధానాలను వాళ్ళు మాట్లాడలేరు. అలాంటి రక్షణ కవచాన్ని మానవ రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. అవన్నీ కూడా ఎంత పెద్ద వచ్చినా ఆ రక్షణ చక్రంలో మండిపోతాయి. మండిపోయినవి ముక్క ముక్కలుగా తులిపోతాయి. ఎక్కువ భాగం సముద్ర నీళ్ళలోనే పడతాయి అవన్నీ కూడా. దేవదూతలు ఏమని చెబుతాయి నీకోసం సాక్ష్యం? కొడుకులతో అంటున్నాడు యాకోబు ఏమని? ఆదికాండ 42:36 36 వారి తండ్రి అయిన యాకోబు, వారి తండ్రి అయిన యాకోబు కొడుకుల్ని చూసి మీరు నన్ను వాళ్ళ గతాన్ని జ్ఞాపకం చేసుకొని, తన గతాన్ని తను కూడా జ్ఞాపకం చేసుకుని యాకోబు
మీరు నన్ను పుత్రహీనుడిగా చేయుచున్నారు. నన్ను పిల్లలు మళ్ళా పిల్లలు లేకుండా చేస్తున్నారా, నన్ను కొడుకు లేకుండా చేస్తున్నారా, ఇద్దరు రెండో కొడుకు లేకుండా అయిపోతాడరా, మూడో కొడుకుని తీసుకెళ్ళిపోతారా, అక్కడికి రెండో కొడుకుని ఈజిప్ట్లో వదిలేశారా, మొదటి కొడుకుని చంపేశారా మీరు, అంటే యూసెఫ్ చచ్చిపోయాను కదా యాకోబు అనుకుంటున్నాడు, వాళ్ళ అబద్ధాన్ని నమ్మాడు. మానవ చరిత్రలోని అంతర్భాగం అండి హృదయం, అనగా నీ మైండ్. నా మైండ్ సెట్ ఎలాగా, నీ మైండ్ సెట్ ఎలాగా, నీ సెట్టలు తగలట. ఏటి నీకు మైండును సెట్టును, సెట్ ఒకటి ఉందేటి నీ మైండ్కి, కుళ్ళిపోయింది, పురుగులు పట్టింది, రాలిపోతుంది. అన్నీ పాపాలే, అన్నీ కుట్రలే, అన్నీ అబద్ధాలే, అన్ని దందాలే, అన్ని దోపిడీలే, అన్ని వ్యాపారాలే, చీటింగ్, చీటింగ్ ది గాడ్ అండ్ చీటింగ్ ది పబ్లిక్. నీ తోడి అన్నదమ్ములు ప్రపంచ దేశాలన్నీ వాళ్ళని చీట్ చేస్తున్నావు. నిన్ను కన్న తండ్రి ఉన్నాడు, ఆ చీటింగ్ చేస్తూనే ఉన్నావు, దేవుడు ఎవడు అని అడుగుతున్నావు. నువ్వు చేసిన పాపాలకి కరోనా నిన్ను చంపుతుంటే కరోనాని దేవుడనేవాడు ఎక్కడున్నాడు, వాడెవడు దేవుడు అని మాట్లాడాడు ఒకడు గతంలో. గ్రేట్ బ్రిటన్ నువ్వు ప్రధానైతే డాక్టరే నాకు దేవుడు అన్నాడు. అంటే వాడొక్కడు కరోనా పోగానే డాక్టర్ దేవుడా, మరి మిగతా వాళ్ళ ప్రాణాలు బుద్ధిస్తున్నారు వాళ్ళు ఏం చేయగలరు? డాక్టరు డాక్టర్ అయినా నీకు మెడిసిన్ ఇవ్వాలి, ఆ మెడిసిన్ ప్రకృతిలో నుంచి రావాలి. ఇంక ఇప్పుడు రాలేదు సరిగా, రాబోతున్నాయి 2-3 నెలల్లో. అంతవరకు ఎంతమంది లేచిపోతారో. కొడుకుల మనసు తండ్రికి తెలిసింది, తండ్రి మనసు తండ్రికి తెలిసింది, కొడుకుల మనసు కొడుకులకు తెలిసింది. నేరస్తులు, నేరస్తులు గ్యాంగ్. గత చరిత్ర వాళ్ళ ఇద్దరిది, తండ్రిది కొడుకులది, అదే చరిత్ర. మీరు నన్ను పుత్రహీనునిగా చేయించున్నారు. మీరు నన్ను పుత్రహీనునిగా చేయించున్నారా. యోసేపు లేడు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, షిమ్యోనును అక్కడ వదిలొచ్చారు. మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు. ఇప్పుడు బెన్యామీనును తీసుకొని వెళ్తారా అక్కడికి? ఇవన్నీ ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని. నాకు ప్రతికూలంగా, అరే నాకు ఇష్టం లేదురా ఇవన్నీ, నాకు ఇష్టం లేని పనులే చేస్తున్నారా మీరు? తండ్రికి ఇష్టం లేని పని యాకోబు చేయలేదా? యూసెఫ్కి ఇష్టం లేని పని యాకోబు చేయలేదా? మామకి ఇష్టం లేని పని యాకోబు చేయలేదా? ఇద్దరు కూతుర్లు ఇచ్చేశాడే. అలాగని మామ నిన్ను మోసం చేయలేదా? అబ్బో అంతా మోసం, మోసాలముట. ఒకరిని చూసి ఒకరు, ఒకటి ఒకరిని చూసి ఒకరు చెడు నేర్చుకుంటారు కానండి, మంచి నేర్చుకోరు, చెడు నేర్చుకుంటారు, మంచి నేర్చుకోరు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి, అవి భిన్నంగా ఉన్నాయి అని వారితో చెప్పాను. వారితో చెప్పాడు తండ్రి. అందుకు రూబెను, అందుకు పెద్దోడు అంటున్నాడు, నేను అతని నీ యొద్దకు తీసుకుని రాని ఎడల. నేను డాడీ, నేను పెద్ద కొడుకు నీకు, నేను గాని షిమ్యోను నీ దగ్గరికి తీసుకొని రాకపోతే నా ఇద్దరు కుమారులను, నా ఇద్దరు కొడుకుల్ని నీవు చంపవచ్చు, నువ్వు చంపచ్చు. నేరం చేస్తే ఎంత తెగింపు కావాలో చూడండి, గమనించాలి. నేరం చేస్తే చాలా భయంకరమైన తెగింపులు ఉంటాయి బ్రతుకులో, వాటిని నమ్మించటానికి జనాన్ని పిల్లలతో అదే చెప్తాను. ప్రపంచం మనల్ని చూస్తుంది, సమాజం మనల్ని కనిపెడుతుంది. నేర చరిత్రుడుగా నీవు చరిత్రలో కనపడకూడదు, నేరస్తుడుగా సమాజం నిన్ను చూడకూడదు. నా పిల్లలందరికీ చెప్తున్నానండి, మీకే, నా పిల్లలందరికీ
ఇంత మహాజ్ఞానానికి సారథిగా వారధిగా ఉన్న నీవు నీ నోట వచ్చిన ప్రతి బంగారు పలుకు నీ కన్న తండ్రి జీవగ్రంథములోని జీవపు ఊటలన్న సంగతులు తెలుసుండి ఎంతో గంభీరముగా గొప్పగా ఘనత వహించిన దేవునికి ఘనతను తీసుకొస్తున్నావే ప్రజలందరి మధ్య. అలాంటిది నీవు ఒక పొరపాటులో సమాజానికి కనబడ్డావో నీ జీవితం అంతరించిపోతుంది. నీవు చెప్పినవన్నీ బుగ్గులో పోసినట్టు అయిపోతాయి. ఎందుకంటే చెడును నమ్మినంతగా ఈ వ్యవస్థ మంచిని నమ్మదు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద కీ టు ఎంటర్ ది హెవెన్. పరలోక రాజ్యపు తాళపు చెవులలో ఇదొక తాళపు చెవి. ఇక్కడే నిన్ను కొడతాడు శత్రువు, నీ బలహీనతలో కొడతాడు వాడు. అహాబు యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళితే ఎన్ని బాణాలు వేసినా తప్పించుకుంటాడు. సారథి తప్పిస్తాడు, రథ సారథి. కానీ అతడు వేసుకున్న కవచానికి ఏ బాణం కూడా అతన్ని తాకలేదు. తాకినా పడిపోయేది. ఒక సందర్భం వచ్చింది, గురు చూడని ఒక బాణం అహాబు మీదకు వచ్చేసింది. అది కవచపు సందులలోనికి వెళ్ళి అతన్ని చంపేసింది. చేతులుంటాయి దానికి, సందులుంటాయి, నడువు ఉంటుంది దానికి, సందు ఉంటుంది, ముఖానికి, ఒంటికి, మెడకాయి అక్కడ సందు ఉంటుంది. ఊహించని రీతిగా ఆ బాణం వచ్చి ఆ కవచపు సందులో నుంచి వాళ్ళు దిగబడిపోయింది. రాజుల మొదటి గ్రంథం, రాజుల గ్రంథం మొదటి గ్రంథం 22వ అధ్యాయం, మొదటి గ్రంథం 22వ అధ్యాయం 34వ వచనం, 34వ వచనం, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 34వ వచనం. ఒకడు తన విల్లు తీసి, ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా, గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు, అతడు ఇశ్రాయేలీయుల రాజు అయిన అహాబుకు కవచపు కీలు మధ్య, కవచపు కీలు మధ్య తగిలెను, తగిలింది. అంతే, వాడు పడిపోయాడు. సారత్తో చెప్తున్నాడు, వెనక్కి తిప్పే పారిపోదాం, యుద్ధరంగం నుంచి నా ప్రాణం పోతుంది అన్నాడు. అంతే, నాడు యుద్ధం బలముగా జరుగుచున్నప్పుడు, బలమైన యుద్ధం జరుగుతున్న ఆ కాలంలో రాజును సిరియనీయుల ఎదుట, రాజును సిరియనీయుల ఎదుట, సిరియనీయుల ఎదుట అతని రథం మీద నిలబెట్టి, అతని రథం మీద నిలబెట్టి అస్తమయమందు, అస్తమయమందు అతడు మరణమాయను, అతను మరణమాయను. శరీరములో ఉంచిన రక్తమంతయు కారి రథం మీద కారిపోయి రథములో మడుగు కట్టెను, మడుగు కట్టిందట. ఇప్పుడు ఈ కీ మీ దగ్గర జాగ్రత్త పెట్టుకోవాలి. మీ బలహీనత ఎక్కడ ఉందో అక్కడ వేస్తాడు వాడు బాణం. ఆహావు చావు కుక్కలో వచ్చినాకయట రక్తాన్ని. ఆహాబు చావు లాంటి భయంకరమైన చావు నిన్ను వెంటాడుతుంది. నేరం చేసినప్పుడు బివేర్ ఆఫ్ సిన్, నీ పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను కొడతాడు, నువ్వెక్కడ దొరుకుతావా అని వెతుకుతున్నాడు వాడు. ఎవరిని ఎప్పుడు మింగాలి? ఒక ఆడది కావచ్చు, ఒక డబ్బులు కావచ్చు, ఒక అబద్ధం కావచ్చు, ఒక మాయ కావచ్చు, ఒక మోసం కావచ్చు, అప్పులు కావచ్చు. నీ యథార్థతను, నీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటావు అన్న మాట ప్రకారం నిలబడకపోతే సమాజం నిన్ను ఒక తప్పుడు వ్యక్తిగా వైరల్ అయిపోతావు, వైరల్ అయిపోతావు, వైరల్. అప్పుడు నీ పొజిషన్ ఏంటి? నిన్ను నమ్ముకున్న నీ భార్య పిల్లల పొజిషన్ ఏంటి? నిన్ను నమ్ముకున్న సంఘం కళాశాల పిల్లల సంగతి ఏంటి? ఎంతోమంది ప్రిన్సిపల్స్ అలాగే బయటికి పోయారు, ఎంతోమంది దేవుని కొరకు బ్రతుకుతావని చెప్పిన వాళ్ళు బయటపడిపోయారు. ఉన్న పిల్లలందరి రక్షణ కోసం చెబుతున్నాను, ఏ బలహీనతకు మీరు తావివ్వకండి. మీ తండ్రిని గొప్ప చేయాలనుకుంటున్నారు, మీ తండ్రి గొప్పవాడుగా మీ నోటి మాట వలన కీర్తింపబడుతున్నప్పుడు అదే నోటి మాట వచ్చిన నీ వ్యక్తిగా నువ్వు ఒక పొరపాటులో కాని సమాజం నిన్ను గుర్తించిందా, చూసిందా? తప్పించుకున్న యోసేపునే ఖైదులో పెట్టించింది.
పొతీఫర భార్యను తల్లిగా చూసుకుని తను నమ్ముకున్న యజమానికి అగౌరవం అన్యాయం చేయనని తన లుంగిని పట్టుకున్న తన పైవస్త్రాన్ని పట్టుకున్న విడిచిపెట్టి పారిపోయినందుకు భయంకరమైన 100% క్రిమినల్గా తన భర్తకు చెప్పి జైల్లో పెట్టించింది. అతను మళ్ళా పైకి రావటానికి అతని చరిత్ర మళ్ళా తెరవటానికి ఎందుకంటే పాపం విషయంలో అతను నేరస్తుడు కాడు గనక దేవుడు రంగంలోకి దిగాడు. దట్ ఈస్ ద పాయింట్. నువ్వు చేయలేని నేరాన్ని ఒకవేళ నీ మీద అభియోగించి ఎవరైనా పెడితే, నిన్ను హేళన చేస్తే నువ్వు భయపడకో. నువ్వు నేరం చెయ్యకపోతే భయపడవలసిన అవసరం లేదు. కయనతో చెప్తున్నాడు దేవుడు, పాపపు నీ వాకిట నిలిచిందిరా కయనం. ఆదికాండం 4వ అధ్యాయం 7వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 7వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల, నీవు మంచి పని నా పని చేసిన ఎడల తలనెత్తుకొనవా? తలెత్తుకుంటావే. సత్క్రియ చేయని ఎడల, సత్క్రియ నా పనులు నువ్వు చేయటం లేదు. వాకిట పాపము పొంచి, వాకిట పాపము పొంచి ఉంటుంది. నీ ఎడల దానికి వాంచ కలుగు, నీ ఎడల వాంచ. నీవు దాన్ని ఏలుదువని, నీవు దాన్ని ఏలుతావు. బయట వాకిట ఉన్న పాపం నువ్వు కావాలి అని కోరుకుంటుంది. మై డియర్ స్వీట్ చిల్డ్రన్, నా హృదయపూర్వకమైన ప్రియులైన పిల్లలారా, సాతాను ఇక్కడే గురి తప్పిన బాణం కరెక్ట్గా గురిలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు నువ్వు అన్పాపులర్ అయిపోతావు. నువ్వు చెప్పిన వాక్యాలన్నీ చాలేరా, గొప్ప చెప్పాడు చాలేరా, చూసారా ఎంత హీనంగా దేవుణ్ణి మాట్లాడుతున్నారో. పర్వాలేదు, నువ్వు నేరం చెయ్యకపోయినా, నేరం ఆపాదించబడినా నువ్వు నిలబడగలిగితే దేవుడు దిగుతాడు రంగంలోకి. దేవుని పిల్లలారా, నేరం చేయకండి, నేరం చేయకండి, నేరానికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఆ నేరం వెనక ఉన్నాడు అక్కడ, వాడే నిన్ను ఇన్స్పైర్ చేస్తున్నాడు. వాడు నువ్వు కాని తొందరపడే అడుగు తప్పటడుగు వేశావో నిన్ను పాపర కింద మార్చేస్తుంది. మతి లేనివాడిగా, దిక్కు లేనివాడిగా, నేరస్తుడిగా, నీకంటే ఎక్కువ ఘోరాలు చేసి దొరకని దొంగల వాళ్ళు. అలాగ అన్నవాళ్ళు ఎవరో తెలుసా? నీకంటే ఎక్కువగా నేరాలు చేసి దొరకని దొంగలు. నిన్ను అంటారు, నువ్వు నేరం చేస్తే శిక్ష అనుభవించక తప్పదు, దేవునికి అపఖ్యాతి తప్పదు, నీ గోలు తుదముట్టించలేవు. ఒక విషయాన్ని నా పిల్లలకి చెప్పాలనుకుంటాను, ఎందుకంటే నేను యథార్థవంతుడిని. మీ అమ్మ ఎస్తీరమ్మ ఎన్నో సంవత్సరాలుగా మంచం మీద ఉంది. కిందటి వారం ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళి అన్ని రకాల టెస్టులు చేయిస్తే ఆమెకు క్యాన్సర్, వయసు అయిపోయింది. క్యాన్సర్ ఈరోజు వయసులో ఉన్న యువతలకి, యువకులకు వచ్చేస్తుంది క్యాన్సర్ అనేది. కానీ అమ్మ 70 ఏళ్ళు దాటింది, తన జీవితంలో చాలా సర్వీస్ చేసింది. దేవుడు కోరుకుంటున్నాడు, తన పని అయిపోయింది, లేవలేదు, కూర్చోలేదు, పాడలేదు, చెప్పలేదు, విశ్రాంతి కావాలి. నేను ప్రార్థన చెయ్యండి అని మిమ్మల్ని అనటం లేదు. మానవ జీవితం ఏదో ఒకరోజు చావు తప్పదు. వయసులో ఎక్కువగా బ్రతికాము, ఎక్కువ కాలం అనుకుంటున్నావు, ఆ కాలంలో నువ్వు తండ్రి పని చెయ్యాలి. చావు ఒక రోగం రూపంలో రావచ్చు, ఒక యాక్సిడెంట్ రూపంలో రావచ్చు,
మరొకరు అనేక కారణాల్లో చావు అనేది మీ ఎదుకు రావచ్చు. కానీ నేను కోరుకునేది ఎన్నో సంవత్సరాలు ఒక ధర్మపత్నిగా ఆమె నాతో తన ప్రేమను పంచుకుంది, ఇద్దరు పిల్లల్నిచ్చింది, ఆ పిల్లలు దేవుని కొరకు ఉపయోగపడుతున్న కాలం ఇది, ఆ పిల్లలు పిల్లలు దేవుని కొరకు ఉపయోగపడే కాలం వచ్చినంత వరకు ఆమె ఉండదేమో అనిపిస్తుంది. ఆమెకు ఒక ఇంజెక్షన్ ఖరీదు 75,000 రూపాయలు ఎవ్రీ 3 మంత్స్. 75,000తో 2 ఇంజెక్షన్లు వేయించాలి. నా తోడు వీడిపోతుంది, నా తోడు వీడిపోతుంది, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే రోజులు ఆసన్నమయ్యాయి. విశ్వాసులున్న లోకానికి వెళ్ళే రోజులు. చావు అనేది భయపెట్టేది కాదు, భయపడేవాళ్ళం కాదు మనం, ఆహ్వానించేవాళ్ళం. డెత్ ఈజ్ ద గేట్ టు లైఫ్. ప్రవక్త అయిన ఎలీషా పెద్ద ప్రవక్తల్లో ఒకడు. ఆయన మరణించిన వ్యాధి ఏంటో తెలుసా? క్యాన్సర్. రాజులు గ్రంథం 2వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా. ఎలీషా పెద్ద ప్రవక్త, పీడితుడై ఉండగా. ఏలియా తర్వాత వచ్చినవాడు, రెండింతల ఆత్మను పొందినవాడు. ఎలియా కంటే రెండింతల ఆత్మను పొందినవాడు. అప్పుడు ఎలీషా మరణకరమైన రోగముతో పీడితుడై ఉండగా 20వ వచనం ఎలీషా మృతి పొందగా వారతని సమాధిలో ఉంచిరి. వెళ్ళిపోతాం మనం, ఏదో రకంగా చావలసిందే మనం, ఈ తనువును చాలించవలసిందే. కనుక చావుకు భయపడకండి. కొంతకాలం మమకారం, కలిసి తిరిగిన ప్రేమ, కుటుంబంలో సహధర్మచారిణిగా ఉంటూ దేవుని సేవలో నా పిల్లలందరి దగ్గరికి ఇంచుమించు నేను పరిచయం చేశాను మీ అమ్మని. కానీ ఈరోజు రాలేదు, గత కొన్నేళ్లుగా రాలేదు. కానీ సెమినార్లో మాత్రం ఆమెని పిల్లలందరూ తోడెట్టుకుని వచ్చి మీకు చూపించేవారు, కూర్చోబెట్టేవారు. అంటే ఈ లోకంలో బంధాలను మనం అభిమానించి బంధాలలో లొంగిపోతే నీ బంధం నటన. కనుక ఈ నటనలో మీరు జాగ్రత్త పడండి. మిమ్మల్ని కాటేసేవాడు కూడా ఉన్నాడు, వాడు మిమ్మల్ని ఎరబెడతాడు. నా ఆశలను చంపాలనా, నేను దేవుని విషయంలో తప్పుకోవాలనా, నేను దేవుని పని చేయకుండా ఉండిపోవాలనా, నా భార్యను ఎందుకు దేవుడు తీసుకుపోతున్నాడు అని అనుకోవాలనా? ఎక్కడ కూడా మీ తండ్రిగా నేను విశ్వాసములో బలహీనుడును కాను, కాలేను. మీరు కూడా అంతే, నాలాగే ఉండాలి. ఏ విషయములోను ఎవ్వరికి మరణమునకైనను భయపడక. పౌలు అంటాడు, అది మరణమైనను జీవమైనను దేనికి నేను భయపడను అంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 38వ వచనం రాబోవునివి అయినా మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదు. దిస్ ఇస్ ద కీ. రూఢిగా నమ్ముచున్నానన్నాడు. ఎవరు మరణించినా, ఎవరు బ్రతుకున్నా వారితోనే బ్రతకాలని, మరణిస్తే వారు లేకపోతే బ్రతకలేనని, ఇలాంటి డెసిషన్స్ నా పిల్లలు ఎవ్వరూ తీసుకోకూడదు. మీరు మీ హృదయాలను, మీ మనస్సులను బలపరచుకోండి.
మనిషి చేసే ప్రతి తప్పుకి మనిషి బలైపోతాడు. మరలా తన కొడుకు యోసేపు చనిపోయాడు. షిమ్యోన్ అక్కడ విడిచిపెట్టారు. షిమ్యోన్ని విడిచిపెట్టడానికి బెన్యామీను తెమ్మంటున్నాడు. ఏంట్రా నాకు ఈ కాలం అంటే మనిషి చేసిన ప్రతి తప్పుకి భూమి మీద ఎంతో కొంత ఫలాన్ని మనం అనుభవించి మారుమనసు పొందితేనే తప్ప యేసు రక్తము చేత కడగబడిన మనము నిత్యజీవంలోకి వెళ్ళం. గాడ్ బ్లెస్ యూ.